పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపొస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయము మూడవ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, యేసు ప్రభు శ్రమపడి పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత 40 రోజుల పాటు తను తాను సజీవుడిగా అగపరుచుకొనుచు అనేక ప్రమాణములను చూపెను, లేదా రుజువులను చూపెను. సీరియస్గా ఈ మాట వినండి, నీవు పునరుత్థానుడివైతే, నీవు పునరుత్థానములోకి వచ్చిన వాడివైతే, నీవు పునరుత్థానము పొందినట్లుగా నిన్ను నీవే రుజువు చేసుకొనవలెను. ఇది నేను చెప్పాల్సిన మాట. ప్రభా నీవే అలాగే నిరూపించు ప్రభా, అది మంచి ప్రార్థన కాదు. ప్రభా నీవలే, నేను కూడా పునరుత్థాన రుజువులు చూపించగలిగిన ఒక కృప నాకు ఇవ్వు ప్రభా, నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నువ్వు మృతుల్లో నుంచి లేపబడ్డవాడువైతే, పునరుత్థానం పొందినవాడువైతే, ఆ పునరుత్థాన ప్రమాణములను లేదా రుజువులను నువ్వు కనపరుచుకోవాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ యువర్ పార్ట్ టు ప్రూవ్ యువర్సెల్ఫ్ that you are having an experience of resurrection of Jesus Christ. Yesu Christu prabhu neeku punaruttana anubhavani kaligi unnatluga ninnu neeve ruju paruchukovalasina avasaratha undi ani devuni vakyam dwara nenu ninnu hechraka chestunnanu. Yesu prabhu varu sajeevudiga tirigi lechina tarvata cheppandi tanu tanu sajeevudiga aguparchukuntu aneka pramanalu aneka rujulu chupincharanta. నేను చెబుతున్న మొదటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, నువ్వు పునరుత్థానం పొందిన వాడివైతే, పునరుత్థాన అనుభవం కలిగిన వాడివైతే, పునరుత్థాన అనుభవం కలిగిన వాడివైతే అసలు మరుగై ఉండలేవు. ఆమెన్ అనండి. యేసు ప్రభు సమాధి గెలిచి లేచాడు కానండి బయటకు వస్తలేదంటే అర్థమేముంది? అసలు దానికి అసలు మీనింగ్ ఉందా? తిరిగి లేవాలి, రాయి పొరలింపబడాలి, బయటికి రావాలి, సాక్షార్థమై అనేకులు కనబడాలి. నిన్ను నువ్వు కనపరుచుకోవాలి, రుజువులు చూపించుకోవాలి. మేము కూడా పునరుద్ధరణ పొందేవాళ్ళండి, మేము మృతుల లోకంలో ఏమి లేవు. మరి మీకే కాదు, మాకు కూడా ఆ రిజరక్షన్ ఎక్స్పీరియన్స్ ఉంది అని మాట్లాడుతూ ఉపయోగం ఏముంది? నువ్వు పునరుద్ధరణ పొందిన వాడు అయితే నాలుగు గోడల మధ్యలో ఎందుకుంటున్నావు? నువ్వు పునరుత్థానం పొందిన వాడు అయితే మరుగ్గా ఎందుకుంటున్నావు? గాయపడినా, శ్రమపడినా, చితుకుపోయిన నా దేహం పాతి పెట్టబడింది, ఇదిగో పునరుత్థాన దేహంతో తిరిగి లేచాను, పునరుత్థాన బలముతో ఉన్నానని నువ్వెందుకు సాక్షిగా ఉండలేకపోతున్నావు? నువ్వు అసలు పునరుత్థాన అనుభవంలోకి వచ్చిన వ్యక్తి అయితే నేను చెప్తున్నా, నాలుగు గోడల మధ్యలో రహస్యమైన భక్తి చెయ్యవు, చెయ్యవు, చెయ్యవు. నువ్వు బయటకు వస్తావు, సాక్ష్యం చెప్తావు, అంతే. నేను నువ్వు కనపరుచుకుంటావు. ఈ సాక్ష్య జీవితం లేదు, నిరూపించుకునే ప్రయత్నమే లేదంటే నువ్వు ఇంకా మృతుల్లో ఉన్నట్టు లెక్క. దేవుని వాక్యం ఏమంటుంది? కావున నిద్రించుచున్న నీవు నిద్రపోతున్న వారిలో నుంచి అనలా. చెప్పాలి గట్టిగా, నోరు తెరిచి. నిద్రించుచున్న నీవు ఎక్కడి నుంచి లేవాలి అంటే, నిద్రపోతున్నాడు ఎవడితో సమానం మాట్లాడు? నేనేమి చచ్చిపోలేదండి, కాకపోతే ఏ పని కూడా చేయనండి, ఎందుకని నిద్రలో ఉంటాను కదండి. ఉపకారం ఏముంది ఇంకా? చచ్చినోడికి నిద్రపోడికి తేడా ఏంటి? మళ్ళీ లెగ్గుతాడు, ఆశ ఉండదు, ఇక అడిగి ఆశ కూడా ఉండదు, ఇంకా ఆశ మీదే. దేవుని వాక్యాన్ని మీరు ఆలకిస్తున్నారా? ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటండి? నిద్రించుచున్న నీవు మృతుల్లోంచి మేల్కొను, ఇదిగో దేవుని మహిమ, దేవుని కృప, నీతి సురుని ప్రకాశం నీ మీద ఉదయించబోతుంది.
అంటే ఆ ప్రకాశం, ఆ వెలుగు, ఆ మహిమ ఎవడి మీదకి వస్తుంది? మృతులంచి లేచినోడికి వస్తుంది. స్తోత్రం చెప్పరా? ఆలోచించే బాధ్యవారం చెప్తారా? ఇప్పుడు చెప్తారా? చెప్పండి మరి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక నిద్రించుతున్న మృతులంచులే. చదువు వాక్యం ఎఫెసి పత్రిక 5:14-15 వచనాలు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించున. చెప్పండి గట్టిగా ఒకసారి. క్రీస్తు ఎవరి మీద ప్రకాశిస్తాడు? అందరు చెప్పాలి నోరు తెరిచి. పోనీ ఇంకో మాట, క్రీస్తు నీ మీద ప్రకాశించాలి అని నువ్వు ఆశపడుతున్నావా? మాట్లాడబోయా. క్రీస్తు నీ మీద ప్రకాశించాలని ఆశపడుతున్నావా? అలా ఆశపడితే నువ్వేం చేయాలి? ఎంత డబ్బులు ఇవ్వాలి ఆయనకి? ఎవడెవడైతే హోల్ నెట్ పేర్లు రోజు నెలకి 20 చేస్తాడో ఆడికే అన్నాడా? ప్రతి 3 నెలలకోసారి 40 డేస్ ఫాస్టింగ్ చేసినోడికి అన్నాడా? ఏం అక్కర్లేదురా బాబు, రూపాయి పెట్టుబడి లేదు, తలకిన తపస్సులు అక్కర్లేదు. కాకపోతే నువ్వు మృతుల్లోంచి లేవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మృతులెవరో? నువ్వు వాళ్ళతో ఉంటే పని అవ్వదక. అయ్యా మా నాన్నగారు చనిపోయారయ్యా, పాతి పెట్టుకుని వస్తానయ్యా అన్నాడు ఒకడు యేసు ప్రభు.